మమ్మల మికిలిగా ప్రేమించిన మా ప్రియాపరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు గతించిన తండ్రి మీ రెక్కల చాట్న మమ్మల్ని భద్రపరిచి మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక దినాన్ని మాకు జత చేసి మీ మాటలు వినడానికి తండ్రి మా జీవితాలు మార్చుకోవటానికి మీరిచ్చినటువంటి మరొక అవకాశం కొరకు తండ్రి మీ కృతజ్ఞతలు మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి చెప్పబడే ప్రతి మాట మీ మాటని ఎరిగి భూమి మీద ఉండేది అల్పకాలం కనుక తండ్రి ఈ అల్పకాలంలోని ఈ లోక సంబంధమైనటువంటి ఆశలలో మేము మునిగిపోకుండా మీ నిత్య జీవానికి అర్హత పొందడానికి అవసరమైన ప్రతి మాటను గ్రహించి మా హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారం ప్రవర్తించి మీరున్నటువంటి మహాలోకానికి అర్హత పొందేటటువంటి బిడ్డలుగా తండ్రి మా అందరికీ దయచేయండి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తుల అతి శ్రేష్టమైన మన ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రిమనా దేవుని వర్లరా మరి గత వారం మోషే గారి జీవిత చరిత్రలోని మొదటి భాగం మొదటి నలభై సంవత్సరాలలోని మోషే తన బ్రతుకులోని పుట్టుకలో పారవేయబడినప్పుడు దేవుని దయవలన మరలా కుమారుడు ఎలా ఆ తల్లి చేతికి మరలా అప్పగింపబడ్డాడు ఆ తర్వాత రాజమందిరంలో పెరుగుతూ తన సహోదరులైనటువంటి ఇజ్రాయేలీలను వారి పట్ల జాలి చూపించి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూస్తూ ఊరుకోలేదు అన్యాయాన్ని ఎదిరించాడు ఆ క్రమంలోనే ఒక వ్యక్తిని చంపాల్సి వచ్చింది ఆ వ్యక్తిని చంపినటువంటి ఆ వార్త అక్కడ ఉన్నటువంటి రాజుకు తెలిసింది రాజుకు తెలిసిన తర్వాత రాజు అతన్ని చంపాలి అని అనుకున్నప్పుడు అతనికి భయపడి ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మిథ్యాను ఏంటి ఆ ప్రాంతం మిథ్యాను అన్నటువంటి ఆ ప్రాంతానికి మోసే పారిపోయాడా పారిపోలేదా పారిపోయాడు అప్పటికి మోసే తన నలభై సంవత్సరాల జీవిత కాలంలో మోసే అతను ఇజ్రాయేలీలను కాపాడటం కోసమే నేను ఒక రక్షకుడుగా దేవుడు నన్ను నిర్ణయించాడు అన్న సంగతి అతనికి తెలియదు అప్పటికి దేవుడు అతనిని రక్షకుడిగా నిర్ణయించను కూడా లేదు అందుకోసమే ఆ దేశం నుంచి పారిపోతూ ఉన్నప్పుడు దేవుడు అలా చూస్తూ ఊరుకున్నాడే తప్ప ఎందుకంటే మోసేకు తెలియనటువంటి రహస్యం మరొకటి ఉంది మోసేకు తెలియాల్సినటువంటి మరొక సంకల్పం దేవుని మనసులో ఉంది ఆ సంకల్పం అతనికి తెలియదు కనుక అతనిని అలా పారిపోతున్నప్పటికీ కూడా అతన్ని అలా చూస్తూ దేవుడు ఊరుకున్నాడు అలా అనేక దినాలు గడిచినాయి ఈలోగా ఫరో చక్రవర్తి ఏ రాజు అయితే తనను చంపాలని వెతికాడో ఆ రాజు మరణించాడు అప్పటికి మోషేకు వివాహం అయిందే కాలేదా వివాహం అయింది ఎంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు సుమారుగా ఎనభై సంవత్సరాల వయసు అది అప్పటికి ఎంత వయసు ఎనభై సంవత్సరాల వయసు ఎనభై సంవత్సరాల వయసులకి నలభై నుండి ఎనభై సంవత్సరాలు సుమారుగా అంటే నలభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కాలంలోని గారు చేస్తున్నటువంటి పని ఏంటి అని అంటే తన మామ అయినటువంటి ఇత్రో గారి మందలను రోజు మేపటం ఎక్కడ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మిథ్యాను అరణ్య ప్రాంతాలలోను అక్కడ ఉన్నటువంటి సీనాయి పర్వతం లేకపోతే కొండ దానికి మరొక పేరేం పేరు కొండ ఆ ప్రాంతాలలోని మందలను మేపుతూ ఉన్నాడు ఇక ఈ మందలను మేపేటటువంటి ఈ కార్యక్రమంలోని ఈ సమయంలోని ఆయన ఎన్నో పొదలను చూశాడు చూశాడా చూస్తాడా చూస్తాడా చూడ్డా తప్పనిసరిగా చూస్తాడు ఎన్నో పొదలు చూస్తూ ఉంటాడు అరణ్యంలోని లేకపోతే పర్వతాలపైన ఈ పొదలు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అలా తగలపడిపోవటం అలా మండిపోవటం అది సహజమే అది సహజమే తన జీవిత కాలంలో తన నలభై సంవత్సరాల ఆ కాలంలోని ఎన్నో పొదలను చూశాడు ఎన్నో పొదలు అలా కాలిపోవటం చూశాడు కానీ ఒకరోజు ఒక పొద మండుతూ ఉంది ఎక్కడ హోరేబు కొండపైన అక్కడ ఒక పొద తగలబడిపోతుంది ఒక పొద కాలిపోతుంది ఎన్ని గంటలైనా కూడా పొద మాత్రం పూర్తి అవ్వపోవటం లేదు కాలి పూర్తిగా బూడెది అయిపోవటం లేదు ఏంటి విచిత్రం ఏంటి ఇక్కడ జరుగుతున్నది ఆ చెట్టు దహనమైపోవటం లేదు ఆ చెట్టు దహింపబడటం లేదు అలా అని ఆ పొద పూర్తిగా కాలిపోను లేదు మంట మాత్రం అలానే వస్తుంది ఆకు మాత్రం వాడిపోవటం లేదు ఎక్కడో పర్వతం మీద జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి సంఘటన అది ఒక్కసారిగా చూశాడండి మోస ఆశ్చర్యపోయాడు తన బ్రతుకులో నలభై సంవత్సరాల ఆ జీవితంలో కానీ అంతకు ఉన్నటువంటి మొదటి నలభై సంవత్సరాల ఈ కాలంలో కానీ ఎలాంటి అద్భుతం తన బ్రతుకులో చూడలేదు మోస చూశాడా ఎప్పుడు చూడలేదు ఆ పొద అలా మండిపోతూ ఉంది పొద మాత్రం పూర్తిగా బోడిదైపోటం లేదు ఏంటి విచిత్రం అని అనుకున్నాడు వెంటనే పర్వతం మీదకి వెళ్ళాడు మీకు తెలిసినటువంటి సందర్భం ఇది అలా పర్వతం మీదకి వెళుతున్నప్పుడు మరొక ఆశ్చర్యకరమైన సంగతి ఒక్కసారిగా మోసే మోసే అన్నటువంటి పిలుపు ఏమండి ఆలోచించండి ఒక్కసారిగా తెలియనటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా గంభీరమైనటువంటి స్వరం అలా వినబడితే భయపడతామా భయపడమా మోసే ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయాడు ఎవరో పిలుస్తున్నారు కంటికి కనపడటం లేదు చెట్టు అలా ఎదురుగా ఆ పొద అలా మా దహనమైపోతూ ఉంది అలా మండిపోతూ ఉంది అది పొద మాత్రం కాలి పూర్తిగా కాలిపోవటం లేదు ఆ మంట లోపల నుంచి ఒక స్వరం వినపడుతుంది ఏంటా విచిత్రంగా దగ్గరకు వెళ్ళాడు మోసే నువ్వు నిలవబడి ఉన్నటువంటి ఈ స్థలము పరిశుద్ధ స్థలము ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ పరలోకంలో దేవుడు దేవదూత సహాయంతో మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడితే నరమాత్రుడనే అనేవాడు తట్టుకోలేడు భూమి నిలవలేదు ఆయన స్వరానికి దేవతోత సహాయంతో నిర్గమకాండము మూడు అధ్యాయం నిర్గమకాండము మూడు అధ్యాయము మొదటి వచనం చూడండి ప్రియమైన వారు మొదటి వచనం మొదటి వచనం మోసే మిథ్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చను ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యొహోవానా యోహోవ దోతనా మర్చిపోవద్దు ఓకేనా యోహో దోత అతనికి ప్రత్యక్షమయను అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచునెను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోసే ఆ పొద ఏల కాలిపోలేదు ఆ పొద ఏల కాలిపోలేదో అని ఏం చేశాడు ఆ తట్టు వెళ్ళి ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసెదను అని అనుకున్నాడండి ఇంతకు ఇది మొట్టమొదటి పిలుప మోసే ఎనభై సంవత్సరాల బ్రతుకులో ఇది మొట్టమొదటి పిలుప లేకపోతే ఇది రెండు మూడు నాలుగో పిలుప మొట్టమొదట పిలుపు అంతవరకు ఈ స్వరం వినబడినటువంటిది లేదు ఇలాంటి అద్భుతం తన బ్రతుకులోని ఎప్పుడు చూసింది లేదు అలా విన్నది కూడా లేదు ఇది తన బ్రతుకులో ఎనభై సంవత్సరాల తన బ్రతుకులో మొట్టమొదట జరుగుతున్నటువంటి మహా అద్భుతం ఇది అప్పుడు మొట్టమొదటసారిగా తన బ్రతుకులో వింటున్నటువంటి స్వరం ఇది ఎందుకు వచ్చాడు దేవుడు వెంటనే రంగంలో దిగాడు చూడండి దేవుడు ఏమంటున్నాడు ఏమంటున్నాడు ఆరో వచ్చనం అరవచన మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడును అని చెప్పగా మోసే తన ముఖమును కప్పుకొని దేవుని వైపా దేవదూత వైపా దేవుని వైపు కానీ అక్కడ ఉన్నది పొతలో ఉందెవరు దేవదూత దేవుడా దేవదూత కానీ దేవదూత వచ్చింది తన పని కోసం కాదు దేవుని పని కోసం కనుక దేవదూత వైపుకి అంటే దేవుని వైపుకి అన్నట్టు రాయబడింది ఎందుకంటే వచ్చిన దేవదూత తన పని మీద రాలేదు ఎవరి పని మీద వచ్చింది దేవుని పని మీద వచ్చేసింది కాబట్టి అలా చూడటానికి వెరచాడంటండి నెక్స్ట్ మరియు యోహో వైట్ల నేను నేను నాయన మోస ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నావు ఇప్పుడు నేను వచ్చింది ఏదో నువ్వు ఎలా బ్రతుకుతున్నావు గొర్రెలు ఎలా ఉన్నాయి వాటికి ఆహారం దొరుకుతుందా లేదా నీళ్లు పెడుతున్నావా లేదా నీళ్ళు ఇంకేమైనా తక్కువైనాయా లేకపోతే ఇంకా దానా ఏమన్నా కావాలా వీటి మాట్లాడటానికి రాలేదు నాయన ఎందుకు వచ్చాను ఇప్పుడు నేను ఐగుప్తు చదవండి ఐగుప్తులో నుండి నా ప్రజల ఐగుప్తులోనున్న ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని ఏమండి నలభై సంవత్సరాలలో దేవుడు ఈ మాట చెప్పాడా లేదు ఎప్పుడు చెబుతున్నా మాట ఈ మాట ఎనభై సంవత్సరాలు అది పొద రోజు పొదలో మండుచున్నటువంటి ఆ రోజు జరుగుతున్నటువంటి మాట దేవుడు ఆ రోజు చెబుతున్నటువంటి మాట ఏమంటున్నాడు నిశ్చయముగా చూస్తు పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణ వింటిని వారి దుఃఖములో నాకు తెలిసేయుంటమే కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకు అసలు వచ్చిన కార్యక్రమం ఇప్పుడు దేవుడు చెబుతున్నారండి అసలు ఎందుకు అద్భుతం జరుగుతుంది నీతో పని ఉంది మోసే నీతో ఒక పని ఉంది ఏంట పని ఇంతకుముందు నీకు ఆ పని తెలియలేదు నీకు ఇంతకుముందు ఆ పని తెలిస్తే నువ్వు ఇలా పారిపోయి వచ్చేవాడివి కాదు నీకు ఆ పని ఇంతవరకు నీకు తెలియలేదు తెలిసినా కూడా నువ్వు అనుకున్న తలంపు వేరు నా తలంపు వేరు నా తలంపు ఏంటో ఇప్పుడు విను వాళ్ళ మొర నేను విన్నాను వారిని విడిపించటానికి నేనేం చేస్తున్నాను వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కణానీయులకు హిత్యులకు అమోరియులకు పెరెజ్జీయులకు హివ్యులకు ఎబోషియులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించాలి ఏమండి ఎక్కడికి తీసుకెళ్తున్నారంట అండి పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి ఆ దేశంలో అప్పటికి జనాంగాలు ఉన్నారా లేరా మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి దేవుడు ఏం చేస్తానంటున్నాడు ఏళ్ళని దేశకు పోయి వాళ్ళ ప్లేసులో అక్కడ ఉన్నటువంటి జనముల ప్లేసులో పెడతానంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళని అక్కడ నుంచి వెళ్ళగొట్ట ఎందుకు వెళ్ళగొట్టాలి దేవుడు అన్యాయస్తుడా ఏమండ వెళ్ళగొట్టడానికి ఆయన దేశమా దేవుడు దేమైనా ఏమండీ ఈ దేశం ఎవరిది కణానీయులకు హివ్వీలకు హిత్లకు ఎబోషీయులకు అనేక జాతుల మనుషులు అక్కడ ఉన్నారు ఏ జాతి మనిషి ఎక్కడ బ్రతకాలో ఎవరు నిర్ణయించాలి దేవుడు నిర్ణయించాలి ఈ రోజు భూమి మీద ఈ పలానా ఇంట్లో నువ్వు ఉండాలి అని ఆయన నిర్ణయించాడు ఇది ఆయన భూమి ఎవరి భూమిది ఆయనదా నీదా నీది కాదు ఒకడు రాశాడండి బుక్లో రాశాడు అలా దేశ ఇవ్వాలి అని అంటే ఇది ఏమైనా అత్తగారిల్లా దేవుడు దేవన అత్తగారిల్లా పరో చాలా అలా దేశపోవడానికి అని రాశాడండి వచ్చే వారం నుంచి దాని మీద మాట్లాడతాను నేను అత్తగారిల్లో కాదు దేవుడు సొంతం కష్టం అది ఆయన ఇష్టం వచ్చినోడికి ఇస్తాడు అలా అని దేవుడు అన్యాయస్తుడు కాదు ఒకరి చేతికిచ్చాడు అంటే న్యాయం ఉంది ఒకరి చేతిలోంచి తీశాడంటే న్యాయం ఉంది ఇప్పుడు దేవుడు అంటున్నాడు పాలు తేనెలో ప్రవహించే దేశానికి నేను ఐగుప్తీలైనటువంటి వాళ్ళ చెరలో బ్రతుకుతున్నటువంటి నా ప్రజలైన ఇజ్రాయేలీలను నేను అక్కడికి చేసుకు వెళ్తాను అందుకు నువ్వు నాయకుడిగా ఉండాలి మోసే అని అన్నాడండి ఏమండి మోసే ఏమన్నా ఇప్పుడు అంతకుముందు మోసేక ఆల్రెడీ రక్షకుడు అన్న సంగతి తెలిస్తే మోసేయమనాలి ప్రభువా ఎప్పుడు నువ్వు పిలుస్తూ అని నేను రెడీగా ఉన్నాను నువ్వు పిలిచావు ఇప్పుడు రంకె వేసిన నేను దూకేస్తావు ప్రభువా రంగంలో కాని అంటున్నాడా ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసు ఇతను నేను ఏ పార్టీ వాడినయ్యా అలాంటి ఇజ్రాయేలీలను రక్షల మంది ఉన్నటువంటి ఇజ్రాయేలీలను తీసుకురావడానికి నేను ఏ పార్టీ వాడను అని అంటున్నాడంటే ఇతనికి తెలిసి అంటున్నాడా తెలియక అంటున్నాడా ఇతనికి అప్పటికి రక్షకుడు అన్న సంగతి ఇతనికి తెలియదు మొదటిది ఒకవేళ చెబుదామన్న ఆల్రెడీ ఒక కేసు వెనక ఉంది ఏంట కేసు హత్య కేసు వెనక ఉంది వెళ్దామా వాడు పట్టుకొని లోపల వాడు పట్టుకొని ఏం చేస్తాడో తెలియదు వాడు చంపాలనుకుంటున్నాడు వాడు చచ్చిపోయాడు అన్న సంగతి మోసే గారికి తెలియదు అవునా కదా నేను ఏ పాటి వాడనయ్యా అని అన్నాడండి మోసే నువ్వు అలా అనొద్దు నువ్వు అలా నొద్దు నేను నీకు నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను నువ్వు వెళ్ళాలి అని అన్నాడండి నేను వెళతాను అయ్యి అక్కడికి నేను వెళ్తాను వెళ్ళిన తరువాత ఇజ్రాయేలీల దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు మిమ్మల్ని విడిపించడానికి నన్ను పంపించాడు అని నేను వాళ్ళకి చెబితే వాళ్ళు నమ్మరయ్య మొట్టమొదట నీ పేరేంటి అని అడుగుతారు నీ పేరేంటో చెప్పు నీ పేరేంటో చెప్పు ప్లీజ్ అని అడిగాడండి దేవుడు ఏమంటున్నాడు నిర్గమకాండము మూడో అధ్యాయము పద్నాలుగో వచనం చూడండి ప్రియమే వారు పద్నాలుగో వచనం అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడను ఏమండి ఇదేం పేరు ఎలాంటి పేరు ఉంటుందా ఏం పేరు నీ అని నన్ను అడిగితే ఉన్నవాడను అనువాడను అని అంటే వెంటనే ఎక్కడికి తీసుకెళ్ళాలి తన్ని అనుకుంటారా లేదా ఉన్నవాడను అనువాడను దేవుడు తెలిసి అంటున్నాడా తెలియక ఎస్ దేవుడు ప్రతి మాటకి ఎంతో గొప్ప అర్థం ఉంటుంది ప్రియమైన వారిలో దేవుడు ఈ మాట ఎందుకు అన్నాడో తెలుసా నాలుగు వందల ముప్పై సంవత్సరాలుగా బానిసత్వంలో మగ్గిపోతున్న ఆ చార్ ఇజ్రాయేలీలు మా పితరులైనటువంటి అబ్రహాముకు ఇస్సాకుకు యాకోబుకు ఎవరో దేవుడు ఉండేవాడట ఆయన ఉన్నాడో లేడో తెలియదు ఉంటే మేము ఎందుకు ఇలాంటి బానిసత్వంలో మగ్గిపోతాము దేవుడు లేడు అని అనుకుంటున్నారండి వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను అన్న సంగతి వార్త మొట్టమొదటి వారికి తెలియాలి ప్రపంచం పాపంలో బంధింపబడి మీకు పోయిన వారం చెప్పాను అప్పటికే ప్రపంచ దేశాలలో విగ్రహాలు ఎక్కువైపోయినాయి ప్రతి విగ్రహాల ముందు బలులు పక్షులు జంతువులు ఇవి చాలామన్నట్టు మనుషులు బలిస్తున్నటువంటి ఆ కాలంలో నిజమైనటువంటి దేవుడు అడుగేస్తే ఎలా ఉంటుందో ప్రపంచ దేశాలకు దేవుడు వార్నింగ్ గా ఇవ్వాలని అనుకున్నాడండి అందుకోసమే మోసేకి చెబుతున్నాడు నీ పేరేంటి అని వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలయ్యా అని అంటే ఏమంటున్నాడు ఉన్నవాడను అనువాడను నేను అబ్రహాముకు దేవుడను నేను ఇస్సాకు దేవుడను నేను యాకోబుకు దేవుడను అని వాళ్ళ పేర్లు ఎందుకు చెబుతున్నాడు మనం ఆలోచించాలి ప్రియమైన వాళ్ళలా ఇలా చెబుతూ ఉన్నప్పుడు వచ్చేసరికి మోస అన్ని వింటున్నాడు అండి మోసే మనసులేముంది మోసే మనసులేముంది ఒక కేసు ఉంది వెనక ఒక కేసు వెనక ఉంది మళ్ళీ ప్రభు అను అంతా బాగానే ఉంది కానీ అయినా వాళ్ళు నన్ను నమ్మరు నేను చెప్పిన వాళ్ళు నన్ను నమ్మరు నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన చూడండి ప్రియమైన వారు ఏమంటున్నారు ఏమంటున్నారండి వారు నన్ను నమ్మరు నా మాట వినరు యోహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అని అందరు అంటే దేవుడు అంటున్నాడు ఇప్పుడు నమ్మాలి అని అంటాం వాళ్ళు నమ్మాలి అంటే ఇప్పుడు నేనేదో ఒకటి చెయ్యాలన్నమాట మోసే నేను చేస్తాను నీ చేతిలో ఏంటది కర్ర కింద పడేసాయి కింద పడేసాయి పడిపోయిందా పడిన వెంటనే భయంకరమైనటువంటి అయిపోయిందండి ఒక పెద్ద పాము అయిపోయింది ఇప్పుడు దేవుడు మన దగ్గరికే వచ్చి రవి నీ చేతిలో ఏంటది మైకు ప్రభువ కింద వేయి వేసేసాను చేశాను ప్రభువ పాము అయిపోయింది పట్టుకో అంటే అది మాత్రం నన్ను అడగొద్దు ప్రభువ ప్లీజ్ అంట మోసే నమ్మటం చాలా గొప్ప సంగతి అండి కర్ర కింద పడేస్తే పాము అయిపోయింది అని అంటే ఆ పామును పట్టుకోవాలంటే డేరు ఉండాలి ఉండాలా వద్దా పామును పట్టుకోవడానికి ధైర్యంగా వెళ్ళి పట్టుకున్నాడండి పట్టుకోగానే భయంగా పట్టుకున్నాడు అంటారా భయపడ్డాడేమో పట్టుకున్నాడు అది కర్రగా మారిన మరుక్షణం ఒక్కసారిగా తెలియనటువంటి అనుభూతి గొప్ప సంగతి అని అండి మరలా నీ చేయతి ఇలా పెట్టేసుకో నీ హృదయం దగ్గర పెట్టేసుకో అలా నీ గుండె దగ్గర పెట్టేసుకో పెట్టేసుకొని మరలా తిరిగి చూడు నీ చెయ్యి తెల్లని కుష్టముతో ఉంటుంది కుష్ఠ రోగం చేతికి వచ్చేసింది చూశాడు ప్రభా ప్లీజ్ తొందరగా మార్చేసాయి మరలా పెట్టి తీసేనాయన మార్చేశాడు ఇదిగో నీళ్లు తీసకపోయి అలా నేల మీద కొట్టేసాయి అవి రక్తంగా మార్చబడతాయి ఇవి చాలు వీటితో నువ్వు అన్నాడు ఇవి చాలు ఇవి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకు చూపించు ఇవి చేసిన మరుక్షణం ఈ సూచిక క్రియలు అవసరమా దేవునికి అవసరమైనవి ఇప్పుడు కానీ ఈ సూచక క్రియల వలన దేవుడు గొప్పవాడని మనం నిర్ణయించుకోకూడదు ప్రియమైన వారు ఆయన ఏం చేసినా ఏదైనా అంత గొప్పవాడు కానీ తప్పనిసరి పరిస్థితులలో మోసే ఆ మాట కోసం వాళ్ళు నమ్మటం కోసం ఈ సూచక క్రియలు యేసు ప్రభులు వారు కూడా భూమి మీద బ్రతికున్నప్పుడు ఎందుకు సూచక్రియలు చేశారో తెలుసా వాళ్ళని నమ్మించటం కోసం మాత్రమే కానీ ఈ సూచక్రియలను మనం పట్టుకోకూడదు అలా మూడు సూచక్రియలను చేశాడు ఇప్పుడు వెళ్తావా మోసే అయ్యో ప్రభువ నీకు ఇంకొక మ్యాటర్ అర్థం కావాలి నీకు నువ్వు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మాట్లాడుతున్నావన్ను కానీ నీకు ఒక మ్యాటర్ అర్థమైందో లేదో నేను నాలిక మాంద్యం కలిగిన వాడిని నోటి మాంద్యం కలిగిన వాడిని మాట సరిగ్గా రాదు ప్రభువ మాట సరిగ్గా రాదు ప్రభువ ఏం చేయమంటావు షటప్ ఎవరు మౌత్ మోసే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు దేవుడు కోపడ్డాడంటాడు చూడండి ఏమంటున్నాడు నాలుగో అధ్యాయం ఒక్కసారి మాట్దో వచనం కూడా అప్పుడు మోసే ప్రభువా ఎంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరణి కారు నేను నోటి మాంద్యము నోటి మాంద్యము గలవాడను నాలుక మాంద్యము గలవాడనని యోహోవాతో చెప్పగా యోహోవా మానవునకు వాడు ఎవడు ఏంటి నాకే చెబుతున్నావా మోసే ఏంటి నాకే పాఠం చెప్పే కాడికి తయారయ్యావా నాకు తెలియదా నీకు నోరు ఉందో లేదో నాకు తెలియదా అసలు ఈ నోట్లు లేని వాడిని నేను పుట్టించానా పుట్టించలేదా చెవిటి వాణినే ఆ మాట ఉంటున్నారు చూడండి మానవునకు వాడు ఎవడు మోగవాణినే కాని చెవిటి వాణినే గాని దృష్టి గల వాణినే కాని గ్రుడ్డి వాణినే గాని పుట్టించినవాడు ఎవడు యోహోవానైనా నేనే కదా కాబట్టి వెళ్ళుము అని అంటున్నాడంటే ఏమండి బాగా ఆలోచిద్దాం ఎవరిని పుట్టించారంట దేవుడు మోగవాన్ని ఎవరు పుట్టించారంట దేవుడే పుట్టించాడంట అంటే మోగవాళ్ళను పుట్టించి దేవుడు వాళ్ళకు అన్యాయం చేశాడా ఏమండి వాళ్ళకి మాటలు లేకుండా దేవుడు అన్యాయం చేశాడా చెవిటి వారికి వినికిడి లేకుండా వాళ్ళకి అన్యాయం చేశాడా అనిపించట్లేదా మీకు బాగా ఆలోచిద్దాం మనం ఇంతమంది ఉన్నాం నోరుచ్చేసాడు ఫస్ట్ నుంచి ఒక చిట్ట ఒకటి రాయండి ఇప్పుడు ఎన్ని బూతులు మాట్లాడి ఉంటారంటే ఈ నోటితోనే ఏమండి ఎన్ని పనికి మాలిన మాటలు మాట్లాడి ఉంటారు ఈ నోటితోనే ఇదంతా నీకు లెక్క ఉందా లేదా మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు తీర్పు దినమున లెక్క నోరు లేదు తెలిసింది ఒకటే మాట బెబ్బ 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 ఉందా లేదా అదృష్టవంతుడు అదృష్టవంతుడు దేవుని దృష్టికి అదృష్టవంతులు చెవిటి వాళ్ళు ఉన్నారండి చెవిటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బూతులు వినికిడి లేదు కాబట్టి నువ్వు ఎలాంటి దేవునికి విరుద్ధమైన మాటలు వినాల్సిన అవసరం లేదు వినపడదు వాళ్ళు అదృష్టవంతులు అండి కళ్ళిచ్చాడు నీకు కళ్ళిచ్చాడు ఈ కళ్ళతో ఏం చేస్తున్నాడు ఎప్పుడైనా దేవుని కార్యాల కోసం ఉపయోగిస్తున్నావా నానా నీచమైనటువంటి కార్యాలకు ఉపయోగిస్తున్నావా నీచమైన కార్యాలకు ఉపయోగిస్తున్నావా అంటే కళ్ళు ఇచ్చిన నీకంటే కళ్ళు లేని వారు గొప్పవారు కాదా దేవుడు వాళ్ళకి న్యాయం చేశాడు ప్రియమైన వారా మోసే అంటున్నాడు నేను మాట నేర్పరని కాదు వెళ్ళు నాకంతా తెలుసు నువ్వు వెళ్ళు అవసరం అనుకుంటే నువ్వు ఇంకెవరినైనా పంపించు ప్రభు నన్ను మాత్రం వద్దు అని అంటున్నాడండి ఏమండి ఇది చెప్పిన తర్వాత ప్రభు ఇంకెవరినైనా పంపించు ప్లీజ్ ఇంకెవరినైనా పంపించు ఇంకా మాట కలిగిన వాళ్ళు ఉన్నారు కదా అంటే మీ అన్నయ్య ఉన్నాడు ఎవరు అహరోను మీ అన్నయ్య ఉన్నాడు మీ అన్న నీకు నోటిగా ఉంటాడు నీ మాట ముందుగా అతని ద్వారా చెప్పిస్తాను నువ్వు వెళ్ళు అని అన్నాడు ప్రభు చెప్పించేది ఆయనతోనే ఆయనతో చెప్పేస్తాను అన్నావు కదా నన్నెందుకు అనవసరంగా మధ్యలో లాగటం అతన్నే పంపించు ఆహరను నీ అంత మంచివాడేం కాదు దూడను చేసేవాడు వాడు నాకు వద్దు దూడను చేసేవాడు వాడు నాకు వద్దు నాకు ఎవరు కావాలి నువ్వు కావాలి నమ్మకంగా ఉండేవాడు కావాలి ఇవి చెప్పాడండి చెప్పాడు కోప్పడ్డాడండి దేవుడు ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరాడు ఏమండి ఇప్పుడు బాధతో బయలుదేరుతున్నాడా లేకపోతే భయంతో బయలుదేరుతున్నాడా చెప్పాలి మీరు భయంతో బయలుదేరుతా భయంతో బయలుదేరినోడు ఎంత నమ్మకంగా ఉంటాడు చెప్పండి ఇష్టమైనోడు ఎక్కువ కాలం ఉంటాడు దేవుని పనిలో ఇష్టమైన వాడు దేవుని పనిలో ఎక్కువ కాలం ఉంటాడు గొప్పతనం తెలిసిన వాడు దేవుని పనిలో నమ్మకంగా ఉంటాడు భయపెట్టి పంపిస్తే ఎవరు కూడా దేవుని పనిలో నమ్మకంగా ఉండలేరు ఇప్పుడు మోసకు ఏం చెప్పాడు ఇప్పుడు మీకు అధ్యాయం మొత్తం చదివించినాను మీకు దాదాపుగా సుమారుగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాను మూడో అధ్యాయము నాలుగు నిర్గమకాండము మూడు అధ్యాయము నాలుగు అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఇంతకు మించి ఏమీ లేదు అన్నట్టుగా అనిపిస్తుంది మనకి కానీ ఈ నేత్రాలతో చదివితే ఇంతవరకే అర్థమవుతుంది కానీ మనకు అర్థం కానటువంటి మరొక గొప్ప సంగతి ఈ అధ్యాయంలో ఉంది నిర్గమ కాండము మూడు నాలుగు అధ్యాయాలలోని ప్రపంచ మానవాళికి అర్థం కాని సంగతులు అక్కడ ఉన్నాయి ప్రియమైన వారు అర్థం కాని సంగతులు మనకేమున్నాయని అనిపిస్తాయా ఎస్ ఇప్పుడు ఒకటి యేసు ప్రభువుల వారు ఈ పొదలోనే ఏ పొదలో ఏ పొదలోనైతే పరలోకపు దేవదూత పరలోకపు తండ్రి చిత్తాన్ని ఎరిగి ఇజ్రాయేలీలైనటువంటి వారి ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటకు తీసుకురావాలని మోసేతో మాట్లాడుతున్నారు ఆ రోజు మోసేకు ఇలా పొదలో చూడటం ఒక అనుభూతి దేవునితో దేవుని యొక్క మాటలు ఆ మరొక అద్భుతి అయితే ఈ రెండింటికి తెలియనటువంటి ఒక గొప్ప అనుభూతి అక్కడ జరిగింది అక్కడే దేవుడు ఒక మహానుభావుడిని పరిచయం చేశాడు ప్రపంచానికి అత్యవసరమైనటువంటి ఒక గొప్ప వ్యక్తిని దేవుడు మోసేకు పరిచయం చేశాడు మోసే నేను పంపించబోయేటటువంటి ఒక మహా గొప్పవాడు ఈ లోకానికి రావాలి నేను ఒక మహానుభావుడిని పరిశుద్ధంగా ఉండేటటువంటి ఒక మహానుభావుడిని పరలోకము భూలోకము పాతాళము మూడు లోకాలకు అధిపతి అయినటువంటి దేవుని అద్వితీయ కుమారుడైన ఒక కుమారుడిని ఈ లోకానికి పంపిస్తున్నాను అతను పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడు ఈ లోకానికి రావాలి వస్తాడు అన్న సంగతి ఎవరో తెలుసా ఏసు ప్రభుల వారి కూర్చున్నటువంటి పరిచయాన్ని యేసో ప్రభుల వారి కూర్చిన పరిచయాన్ని నిర్గమకాండం మూడు నాలుగు అధ్యాయాలలోని దేవుడు మోషేకు తెలియజేశాడు అంటే మనం ఆశ్చర్యపోవాలండి ఏసు ప్రభు పేరు ఎక్కడన్నా ఉందా మరి మూడు నాలుగు అధ్యాయాలలో ఎక్కడన్నా అనిపించిందా మీకు ఎక్కడ అనిపించాలి ఆ మాటల లోతుంటూ ఇప్పుడు మనం ఆలోచిద్దాం మత్స్సువార్త ఇరవై రెండో అధ్యాయంలోని మత్స్సు వార్త ఇరవై రెండో అధ్యాయం మత్స వార్త ఇరవై రెండో అధ్యాయము ఇరవై మూడో వచనం అండి ఇరవై మూడో వచ్చినంలోనే ఒకరోజు ఏసు ప్రభువుల వారే స్వయంగా చెబుతున్నారు ఏసు ప్రభువుల వారే స్వయంగా చెబుతున్నారు బాబు మీకు తెలియనటువంటి గొప్ప సంగతి ఏంటో తెలుసా మోసెకు నేను తెలుసు మోసెకు నేను తెలుసు మోసెకు మీరు ఎలా తెలుసు అని అంటారా ఇక్కడ చెబుతున్నారండి ఏం చెబుతున్నారు చూడండి ఇరవై మూడో వచనం పునరుత్నము లేదని చెప్పాడు సద్దుకయ్యులు ఆ దినమున యేసు ప్రభువుల వారి యొద్దకు వచ్చి అని ఉందండి ఆ రోజులలోని రెండు జాతుల మనుషులు ఉన్నారండి ఆ రోజులలో మీకు చాలాసార్లు చెప్పాను ఆ రోజులలోనే రెండు జాతుల మనుషులు యోదయాలో ఉన్నారు ఎరుసలేము వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్నారు మొదటిది సర్దుకయ్యలు రెండవది పరిసైలు ఎవరి సర్దుకైలు దేవుని నమ్మేవారు కారు మృతుల పునరుత్నం ఉంది అని నమ్మేవారు కారు వీళ్ళు దేవుడు ఉన్నాడని నమ్మినా మృతులకు మరలా పునరుత్నం ఉంది సచ్చిపోయినోడు లేస్తాడు అంటే నమ్మే జాతి కాదు జాతి ఆ సద్దుకైలు ఎవరి దగ్గరకు వచ్చేసారు యేసు ప్రభులు వారి దగ్గరకు వచ్చేసి ఏమంటున్నారు బోధకుడు ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లు చేసుకొని తన సహోదరునికి సంతానము కలగజేయవలనని మోసే చెప్పాను ఎవరు చెప్పారు ఆ మోసే గారి గురించి ఇప్పుడు మనకు అవసరం ఇప్పుడు ఎవరు చెబుతున్నారు యేసూప్రభుల వారి దగ్గరకు ఈ సద్దుకయ్యలు బ్యాచ్ వచ్చి మోసే మాకంటే గొప్పవాడు ఒకప్పుడు మా మోసే ఆ మోసే మాట మేము నమ్ముతాం కానీ నీ మాట నమ్మమని అనుకుంటున్నారు వీళ్ళు అలాంటి గొప్పవాడైన యేసు ప్రభువులు వారి దగ్గరకు వచ్చి మోసే ఒక మాట చెప్పాడు ధర్మశాస్త్రంలో ఏంటన్నమాట ఒక సహోదరుడు పిల్లలు లేకుండా చనిపోతే తన భార్య మరొక సహోద అతని సహోదరుని వివాహం చేసుకొని అతనకు పిల్లలు కలిగేలాగా చేయాలి అని మోసే రాశాడు అని చెబుతున్నారండి పిల్లలు ఉన్నారా పిల్లలు లేరా ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకొని చనిపోయాడు పిల్లలు లేరు భార్య విధవరాలుగా ఉంటుంది ఆమె విధవత్వాన్ని తీసేయటం కోసం ఆమెకు మరలా పిల్లలను కలిగేలాగా కదా ఆమెకెవరు దిక్కులేరు కదంటే ఆ రోజులలో ఒక స్త్రీ బ్రతకటం అంటే మహా కష్టమైనటువంటి కాలం అది అలాంటి పరిస్థితుల్లో వాళ్లకు ఉన్నటువంటి ఆ పరిస్థితులలోని దేవుడు వారికి మేలు చేయాలని స్త్రీకి మేలు చేయాలని మరొక సహోదరుని పెళ్లి చేసుకోవచ్చు అన్నటువంటి నియమం అప్పట్లోనే చెప్పాడు ఇలా మొదటోడు చనిపోయాడు పిల్లలున్నారా లేరు రెండో వాడు ఆమెనే పెళ్లి చేసుకున్నాడు ఇతను చనిపోయాడు మూడో వాడు చేసుకున్నాడు నాలుగో వాడు చేసుకున్నాడు ఐదో వాడు చేసుకున్నారు ఒక్కొక్కళ్ళు టపీ టపీ మనీ ఉన్నారు ఎంతమంది పోయారండి ఏడుగురు పోయారు ఇప్పుడు చివరికి అమ్మగారు కూడా ఆమెనన్నది అమ్మగారు కూడా వెళ్ళిపోయారు ఇద్దరు వెళ్ళిపోయారు ఇది నిజంగా జరిగింది చరిత్ర కాదు ఇది ఇలాంటి వాళ్ళు చరిత్రలో ఎవరూ లేరు కానీ సద్దుకయ్యలు కల్పించి చెబుతున్నటువంటి మాట అంతే చరిత్రలో ఏడుగురిని వివాహం చేసుకున్నటువంటి స్త్రీ గురించి బైబుల్ ఎక్కడ రాయబడలేదు కేవలం వీళ్ళు యేసు ప్రభుని శోధించాలి అన్నటువంటి ఆ చెడు ఉద్దేశంతోనే యేసుప్రభులు వారికి చెబుతున్నారు ఇప్పుడు ఏడుగురు చనిపోయారు ఏమా చనిపోయింది పునరుత్థానం ఉందని నువ్వు చెబుతున్నావు కదా ఎవరు చెబుతున్నారు యేసప్రభులు వారు చెబుతున్నారు కదా పునరుత్థానం ఉంది అన్న సంగతి మీరు చెబుతున్నారు కదా చెబుతున్నారు కాబట్టి ఈ పునరుత్థానంలోనే ఈ ఏడుగురు లేవాలి ఈ అమ్మగారు కూడా లేవాలి మొత్తం ఎనిమిది మంది లేస్తారు ఏమో ఆల్రెడీ ఏడుగురికి భార్య కదా ఆల్రెడీ ఆల్రెడీ ఏడుగురికి భార్య ఈ పునరుత్నములో ఏమ ఎవరికి భార్య అయి ఉంటుంది మీరు చెప్పండి అని ఆయన శోధించాలని అనుకున్నారు ఎప్పుడు చూసినా ఈ పెళ్లిళ్ళు భార్యలో వీటి గురించైనా మీకు అలాంటిది కూడా అక్కడ చేస్తూ ప్రభులు వారు ఏం చెబుతున్నారు చూడండి మత్స్య వార్త ఇరవై రెండు అధ్యాయము మత్స్సు వార్త ఇరవై రెండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చూడండి ప్రియమైన వార్ల అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తి గాని మీరు ఎరుగక పొరబడుచున్నారు పునరుత్న మందు ఎవరు పెండ్లి చేసుకొనరు పెండ్లికి ఇయ్యబడరు వారు పరలోకమందున్న దోతల వలె ఉందరు మృతుల పునరుత్నమును గూర్చి అండర్లైన్ దాట్ ఆ మాటను అండర్లైన్ చేయడం అక్కడ ఒక మంచి సంగతి చెబుతున్నారండి మంచి సంగతి చెబుతున్నారు అక్కడ యశోప్రభుల వారు చక్కనైనటువంటి మాట చెబుతున్నారు మృతుల పునరుత్థానమును గూర్చి అనంట దేని గురించి అంటమ్మా మృతుల పునరుత్థానమును గూర్చి నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడునై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా అని అంటున్నారండి ఎమ్మా మోషే గారితో దేవుడు ఏం చెప్పాడు వచ్చి నేను అబ్రహాముకు దేవుడును నేను ఇస్సాకుకు దేవుడను నేను యాకోబుకు దేవుడును అని దేని గురించి చెప్పాడంట మృతుల పునరుత్నము గురించి ఇది నిజంగా పొదలో జరిగినటువంటి సందర్భమేనా పొదలోనే ఈ మాటలన్నీ అంటే మృతుల పునరుత్నం దేవుడు మృతుల పునరుత్నం ఎవరి వలన ఇవ్వాలనుకుంటున్నాడు ప్రపంచ మానవాళికి ఏమా ఏసుక్రీస్తు అనే పరిశుద్ధుడు ద్వారానే ఆయన మరణం పొందాలి అంటే ఈ లోకానికి రావాలి శరీరధారిగా రావాలి ఆయన సిలువ వేయబడాలి ఆయన రక్తం చెందాలి ఆయన సమాధిలో పెట్టబడాలి సమాధిని మూడో రోజున ఆయన గెలవాలి తర్వాత మృతుల పునరుత్నం అనేది మొట్టమొదటిగా ఎవరితో ప్రారంభమవుతుంది శాశ్వతంగా బ్రతికినటువంటి ఒకే ఒక్కడు ఏసుక్రీస్తు ప్రభులవారు మృతుల పునరుత్నం ఎవరి ద్వారా జరగాలి ఏసుక్రీస్తు అనే మహానుభావుడు ద్వారా జరగాలి అయితే ఏసుక్రీస్తు మహానుభావుడు ద్వారా జరుగుతున్న ఈ మృతుల పునరుత్నం గురించి దేవుడు పొదలోని పొదలోని మండుచున్నటువంటి ఆ సందర్భం ఆ రోజున మోసే గారితో చెప్పారంట ఇది నమ్మడానికి అనుకూలంగా ఉందంటారా ఈ వచనం మనకి ఇంకా క్లారిటీ రాలే ఇక్కడ మరలా లూకసు వార్తకు వచ్చేద్దాం లోకసు వార్త ఇరవయో అధ్యాయంలోని ఇంకా క్లియర్ గా వచ్చేసింది అక్కడ లోకసు వార్త లోకసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఏడో వచనం చూడండి ప్రియమేను ఇరవై ఏడో వచనం పునరుత్నము లేదని చెప్పాడు సర్దుకయ్యలు కొందరు ఆయన యొద్దకు వచ్చి మరలా ఇదే సందర్భం కదండి మరలా ఇదే సందర్భం సేమ్ టు సేమ్ అక్కడ యేసు ప్రభులు వారు ఏమంటున్నారు ముప్పై ఏడో వచనం చూద్దాం ముప్పై ఏడో వచనం ముప్పై ఏడో వచనంలోనే ఏమంటున్నారు చూడండి ముప్పై ఏడులోని పొదను గూర్చిన భాగంలో అమ్మ దేని కూర్చిన భాగంలో అంటమ్మా పొదనుగూర్చిన భాగంలో కూర్చిన భాగంలో పొదను గూర్చిన భాగంలో ఏమేమి పొదను కూర్చిన భాగంలోని మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా దేవుడు వచ్చేసినప్పుడు ఏం చెప్పాడు నేను అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడును అని ఎక్కడ చెప్పాడు పొదన కూర్చిన భాగంలో ఆ పొదను గూర్చిన భాగంలోని ఎవరి గురించి పరిచయం అయిందని చెబుతున్నారు ఇక్కడ ఆ ముప్పై ఏడు వచనంలో ఏమంటున్నారు చూడండి పొదన కూర్చిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడనియు ఇసాకు యాకోబుల దేవుడనియు చెప్పుచు మృతులు లేతురు మృతులు ఎవరిలో లేస్తారు ఎవరిలో లేస్తారు మృతులు ఏసు క్రీస్తు అనే పరిశుద్ధునిలో లేవాలి అంటే మోసేకు ఆ పొదలో జరిగిన సందర్భంలో ఏం చెప్పాడు దేవుడు చదువు చూడండి అన్నమాట ముప్పై ఏడు ముప్పై ఏడు పొదను గూర్చిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోపు దేవుడును అనియు చెప్పుచు మృతులు లేతురు మృతులు లేతురు మృతులు అంటే అబ్రహాం అప్పటికి చనిపోయి ఉన్నాడా బ్రతికేమన్నాడా చనిపోయినట్టుగా మనుషులు అనుకుంటున్నారు కానీ అబ్రహాం అప్పటికి సజీవుడే ఆ సజీవుడు మరలా పరలోకం రావాలి అని అంటే ఎవరు రావాలి ఇక్కడికి ఏసుక్రీస్తు అనే పరిశుద్ధుడు రావాలి ఏసుక్రీస్తు అనే పరిశుద్ధుడు రావాలి ఎక్కడి నుంచి రావాలి వైట్ ఫీల్డ్ నుంచా ఎక్కడి నుంచి రావాలి పరలోకంలో నుండి రావాలి ఎక్కడి నుంచి రావాలి పరలోకంలో నుంచి రావాలి మృతుల పునరుత్నం జరగాలంటే ఎవరు రావాలి ఏసుక్రీస్తు అనే పరిశుద్ధుడు రావాలి మృతులు అసలు లేస్తారా లేస్తారు అన్న సంగతిని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారండి చూడండి ఆ మాట మంచిగా మృతులు లేతురని మోసే సూచించను ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి సూచించను అంటే సృష్టి ఆరంభం నుండి మరణించిన ప్రతి మనిషి దేవుని కోసం గొప్పగా బ్రతికిన ప్రతి మనిషి మరలా లేస్తాడా లేవాడా లేస్తాడు ఎప్పు ఎవరు లేస్తారు ఎవరైతే ఏసుక్రీస్తుని గురించి తెలుసుకుంటారో వీళ్ళందరూ లేవాలంటే ఎవరు రావాలి ఇప్పుడు ఏసుక్రీస్తు రావాలి ఏసుక్రీస్తు రావాలి అంటే ఇప్పుడు మోసేకు చెప్పాలా వద్దా ఎవరి గురించి చెప్పాలి మోసేకు ఒక మహాద్భుతాన్ని చెప్పాడండి దేవుడు మోసే కేవలం వాళ్ళ ఇజరా ఏలీలు అక్కడ బానిసత్వంలో ఉన్నారు కేవలం వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం కోసమో వాళ్ళనేదో పోషించడం కోసమో వాళ్ళ కోసం కాదు నాయన ఈ ప్రపంచం ఇప్పటికే పాపంలో మునిగిపోయింది ఆదాము నుండి ఇప్పటి వరకు సృష్టి నాశనం అయిపోయేంతవరకు ప్రపంచానికి వస్తున్న ప్రతి మనిషి పాపాన్ని మూటగట్టుకుంటున్నాడు నిరపరాధుల రక్తాన్ని చిందిస్తూ వీళ్ళు వీళ్ళు పాపాన్ని అంతటిని పాపంలో మునిగి తేలిపోతూ ఉన్నారు ఇలాంటి వాడు ఏ ఒక్కడో కూడా దేవుని యొద్దకు చేరే పరిస్థితి లేదు నా యొద్దకు వచ్చే పరిస్థితి లేదు వీళ్ళందరూ రావాలి అంటే ఈ భూమి మీదకి ఒక మహానుభావుడు పరిచయం కావాలి ఈ భూమి మీదకి ఒక గొప్ప పరిశుద్ధుడు రావాలి ఆ పరిశుద్ధుడు ఎంత గొప్పవాడో తెలుసా ఎంత గొప్పవాడో తెలుసా తన చేతి మీద శిలలు కొడుతూ ఉంటే శిలలు కొడుతున్నటువంటి వాణిని చూసి వాణిని చూసి అరి చేతులు శిలలు దిగుతూ ఉంటే కొడుతున్న వాణిని చూసి అయ్యో వీడు నరకానికి వెళ్ళిపోతున్నాడేమో అని అతని మీద జాలించేటటువంటి గొప్పవాడు ఆ మహానుభావుడు అరి అరికాళ్లలో శిలలు దించుతూ ఉంటే అరి కొడుతున్నటువంటి బాధను తట్టుకుంటూ కొడుతున్న వాణిని చూసి అయ్యో ఇతను నరకానికి వెళ్ళిపోతాడేమో అనుకున్నటువంటి మహానుభావుడు అతను ఉమ్మి ముఖాన ఉమ్మి వేస్తే తుడి చేసుకొని వస్త్రాలను తీసేస్తే చిగ్గుపడకుండా అవమానపడకుండా తనను అమ్ముతున్నవాడు తనను ఎవరైతే డబ్బు కోసం అమ్ముతున్నాడో అలాంటి ఇస్కరి యోత్ యోధ తన ఎదురుగా అదే బల్ల మీద కూర్చొని ఉంటే అలాంటి వాడిని ప్రేమించి పరలోకం అతనికి ఇవ్వాలి అని ఆ బల్లలు అతన్ని కూర్చొండబెట్టి అతని పాదములు పట్టుకున్నటువంటి అతని కాళ్ళు పట్టుకొని కాళ్ళు గడిగినటువంటి గొప్పవాడు ఆ మహానుభావుడు మహాసాత్వికుడు అతను ఈ లోకానికి వస్తున్నాడు మోసే ఆలోచించుకో మోసే ఆలోచించుకో అంత గొప్పవాడు ఈ లోకానికి రావాలా వద్దా రావాలి తప్పనిసరిగా రావాలి రావాలి అన్న సంగతి పొదలో మండుచున్నప్పుడు దేవదోత ద్వారా దేవుడు మోసకు వివరించాడండి ఇదంతా ఒక్కసారిగా ఆలోచించుకున్నాడు ప్రియమైన వాళ్ళు ఇదంతా చాలా చక్కగా ఆలోచించాడండి మోసే అంత గొప్పవాడు ఈ లోకానికి వస్తాడా అంత గొప్పవాడు ఈ లోకానికి వస్తాడు ఏంటి మొఖాన్ని వేస్తే తుడిచేసుకుంటాడా వేస్తే తుడి తుడిచేసుకుంటాడు అరి చేతుల్లో శిలలు కొడుతూ ఉంటే సంపుతున్న వారిని చూసి వారి కోసం ప్రార్థన చేసే అంత సాత్వికుడా అతను అంత సాత్వికుడా అమ్ముతున్న వారిని చూసి అతని పాదములను కడిగే అంత గొప్పవాడా అని ఆ బాగా ఆలోచనలో పడ్డాడండి యేసుక్రీస్తు క్రీస్తు గొప్ప ఆలోచన మోసే మనసులో పడింది ఇంకా బలం మనకు చేకూర్చడం కోసం ఏసు ప్రభువు గురించి సమస్తమైతే తెలుసా తెలీదా అనేది ఇంకొక మాట చూపిస్తా చూడండి ఆమోసు గ్రంథంలోని ఆమోసు గ్రంథము మూడో అధ్యాయము ఆమోసు గ్రంథము మూడో అధ్యాయము ఏడో వచనం చూడండి ప్రేమైన వారిలో ఏడో వచనం వచనం ఆమోసు గ్రంథము అమ్మ దొరికిందా కొత్త నిబంధనలో ఉందా పాత నిబంధనలో ఉందా అమ్మా వెరీ గుడ్ కనీసం పాత నిబంధన చెప్పారు దొరికిందా పాత నిబంధనలోనే ఆమోసు గ్రంథము మూడో అధ్యాయము ఏడో ఆ చదవండి తన సేవకులైన ప్రవక్తలకు తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యోహోవా ఏమియో చేయడో తాను సంకల్పించింది ఏంటిది ఇప్పుడు తాను సంకల్పించినది ఏసుక్రీస్తు అనే తన అద్వితీయ కుమారుడు ఈ లోకానికి రావాలి జగత్తు పునాది ముందే నిర్ణయించబడినటువంటి ఆ పరిశుద్ధుడు ఈ లోకానికి రావాలి తన రక్తాన్ని చిందించాలి పాపాత్ములైన మన కొరకు ఆ రక్తాన్ని చిందించాలి తన ప్రాణాన్ని ఫనంగా మన కోసం పెట్టాలి అలా సమాధిలోకి మరలా ఆయన శరీరం సమాధిలో పెట్టబడాలి మూడు దినాలు ఆ సమాధిలో ఆయన దేహం అలా ఉండాలి మూడో దినమున ఆ సమాధి బద్దలైపోవాలి దాని నుండి గెలవాలి మృత్యువును అప్పుడు జయిస్తాడు ఆయన అతని పునరుత్నముతో ప్రపంచ మానవాళికి పునరుత్థానము జరుగుతుంది ఇది దేవుడు సంకల్పించింది ఇప్పుడు తన సంకల్పాన్ని ఎవరికి దాయను అంటున్నాడు మనం ఆలోచిద్దాం మోసే దగ్గరికి వచ్చేసాడు మోసేకు నిజం చెబితే మంచిదా నిజం చెప్పకపోతే మంచిదా నిజమేంటది నిజమేంటది యేసుక్రీస్తు ఈ లోకానికి ఏకైక రక్షకుడు ఆయన రక్తం చెందాలి ఆయన రక్తం చెందితేనే మన పాపం అనేది కడగబడుతుంది ఆయన రక్తం చెందితేనే మన పాపం అనేది కడగబడుతుంది ఆయన మరణం పొంది సమాధిని గెలిస్తేనే మనందరికీ మృతుల పునరుత్నము జరుగుతుంది ఇది యహోవా సంకల్పించినటువంటి సంకల్పం తాను సంకల్పించిన దానిని ఎవరికి దాయను అంటున్నాడు దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు మోసే ప్రవక్త కాదా ప్రవక్త మోసే సేవకుడా కాదా ఇప్పుడు ఇతనికి నిజం చెబితే మంచిదే నిజం చెప్పకపోతే మంచిదే నిజం చెబితే చాలా మనకేమైనా దాచాడా దేవుడు మరి ఏమా మోసేకు దాయలేదు మనకేమైనా దాచాడా మనకి దయలేదు కదండి మనకి సమస్తం చెప్పేశాడు ఆయన నమ్మి బాప్తిష్టం పొందావా నువ్వు రక్షింపబడతావు నమ్మలేదా నీకు శిక్ష నువ్వు పరలోకం చాలి అంటే ఏకైక మార్గం ఏసుక్రీస్తే నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు నిత్యజీవం ఉందని చెప్పాడు గుండం ఉందని చెప్పాడు ఆ నిత్యజీవం యేసుక్రీస్తు అనేటటువంటి పరిశుద్ధుని ద్వారా వస్తుందని చెప్పాడు ఇంకేం దాచాడండి ఆయన మోసకు కూడా దాచాడా దాయలేదా మోసేకి కూడా ఏమీ దాయలేదు సమస్తము చెప్పాడా లేదా ప్రవక్తలకు సమస్తము తెలుసు తెలుసు యోహనసు వార్త ఐదో అధ్యాయము నలభై ఐదు నలభై ఆరులో యేసు ప్రభులు వారు మరొకసారి కన్ఫామ్ చేస్తున్నారండి మోసే నా గురించి రాశాడు మోసే నా గురించి సమస్తము తెలుసుకొని రాశాడు యోహన సువార్త ఐదో అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచ్చినాలండి నలభై ఐదు నలభై ఆరు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యూదులందరూ కూడా మోసే గొప్పవాడు అనుకుంటున్నారు కానీ మోసే కంటే గొప్పవాడైనటువంటి యేసు ప్రభువును మాత్రం గ్రహించే స్థితిలో లేరు ఒరే నాయన మోసే కంటే గొప్పవాడు ఇక్కడ మోసేకు కూడా మోసేకు నేను తెలుసు నా కోసమే అతను సాత్వికుడుగా మారాడు అతను నన్ను తెలుసుకున్న తర్వాతే తన బ్రతుకులో సాత్వికం అంటే ఏంటో అతనికి అర్థమైంది అంతకుముందు సాత్వికుడా సాత్వికుడు కాదా చిన్న గొడవకి ఎదుట వేసేశాడే వేసేయలేదా ఒక్క దెబ్బకు చంపేశాడు చంపి ఎక్కడ పెట్టేశాడు మరలా ఇసుకలో పాతి పెట్టేశాడు అతను ఓపిస్తే సాత్వికుడా అతను ఓపిస్తే సాత్వికుడేం కాదు కానీ ఇతనిలో సాత్వికత ఎలా వచ్చింది ఒక మహాసాత్వికుడు బ్రతుకును గూర్చి విన్నాడు ఒక మహాసాత్వికుడు ఈ లోకానికి వస్తున్నాడు అన్నటువంటి నిజం తెలుసుకున్న తర్వాత మోసే తన బ్రతుకులో సాత్వికత అంటే ఏంటో నేర్చుకున్నాడు ప్రేమ వాళ్ళ సాత్వికత అంటే ఏంటో నేర్చుకుంటున్నాడు ఇక్కడ ఏమంటున్నారు యేసుప్రభుల వారు స్వయంగా నలభై ఐదు నలభై ఆరు యోహాను సువార్త ఐదో అధ్యాయము మీరు ఆశ్రయించుచున్న మోసే మీ మీద నేరము మోపును అతను నా కోసం బ్రతికాడు కానీ మీరు నా కోసం బ్రతకట్టలేదు హ అతడు నన్ను గూర్చి రాశను నన్ను గూర్చి రాశాను నన్ను గూర్చి రాశాను ఎవరు చెబుతున్నారండి ఈ మాట స్వయంగా యేసు ప్రభువుల వారి చెప్తున్నారు అంటే యేసు ప్రభువుల వారి గురించి తెలిసి రాశాడా తెలియకుండా రాశాడా ఉత్తరం రాస్తాం మనం ప్రియమైన అమ్మకు నాన్నకు అని రాస్తాం తెలిసి రాస్తామా తెలియకుండా రాస్తామా తెలిసే రాస్తాం మోసే గారికి తెలుసా తెలీదా యేసుక్రీస్తు గురించి సమస్తమో తెలిసిపోయింది ఇప్పుడు అతను ఎంత గొప్పవాడు ఏసుక్రీస్తు అనే మహానుభావుడు ఈ ప్రపంచానికి ఎంత అవసరమో ఇది దేవుని యొక్క అనాది సంకల్పం మొత్తం దేవుడు వివరించాడండి అప్పుడు బాగా ఆలోచించుకున్నాడు అయ్యా నా పేరు జీవగ్రంథంలో ఉండాలి అంటే ఆ పరిశుద్ధుడు అంత కఠినమైన శిక్ష అనుభవించాలా అవును అనుభవించాలి మోసే నా పేరు జీవగ్రంథంలో నేను నీతో జీవగ్రంథంలో నా పేరు రాయబడిన ప్రకారం నేను నీతో సదాకాలం బ్రతకాలి అంటే ఈ పరిశుద్ధుడు తన జీవితాన్ని ప్రాణత్యాగం చెయ్యాలా చెయ్యాలి మోసే చెయ్యకపోతే ఈ పాపాన్ని కడిగేది ఎవరు మోసే అని చెప్పాడండి చెప్పిన తర్వాత సమస్తము ఆలోచన తన మనసులో దాచుకున్నాడంటే ఒక దృఢ సంకల్పం తన మనసులో ఏదో తెలియనటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసం ఒక పరిశుద్ధుడి గురించి నేను విన్నాను ఒక మహా గొప్పవాడిని గురించి విన్నాను దేవుని యొక్క తన అనా అనాది సంకల్పంలో ఇంత గొప్ప ప్రణాళిక దేవుడు నిర్ణయిస్తే ఈ ప్రణాళికలో నేను నా పేరు తుడి చేసుకుంటే ఎలా నా పేరు తుడి చేసుకుంటే ఎలా ఇంత గొప్ప ప్రణాళికలో నేను ఏది కూడా నా గురించి ఒక్క మాట అయినా సరే జీవగ్రంథంలో లేకపోతే ఎలా నేను దేవుని పనిలో ఉండకపోతే ఎలా అని అనుకున్నాడండి ఎలా అనుకున్నాడు ఒకే సంకల్పంతో బయలుదేరుతున్నాడు కానీ ఇతని మనసులో ఏముంది ఇతని మనసులో మాత్రం ఒక చిన్న అనుమానం ఉందండి ఏంటి అనుమానం నేను ఆల్రెడీ మడర్ చేసి వచ్చేసాను కదా ఇప్పుడు నేను మడర్ చేసి వచ్చాను కదా ఈ సంగతి దేవునికి తెలుసా తెలియదా నువ్వు దేవుని కోసం బ్రతకాలి అని నువ్వు నిర్ణయించుకుంటే ప్రియమైన సహోదరి సహోదరుడు దేవుడు సమస్తము ఎరిగిన వాడు సమస్తము ఆయనకు తెలుసు నీ మనసులో ఎలాంటి కలతలు ఉన్నా కూడా ఆయనకు చెప్పేసే దేవుడు మోసే మనసులో ఉన్నటువంటి ఆ చిన్న అనుమానం కూడా నేను హత్య చేశాను అక్కడికి వెళితే నా పరిస్థితి ఎలా ఉంటుందో అని అనుకున్నాడండి అప్పుడు దేవుడు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాడు చూడండి నిర్గమకాండం నాలుగవ అధ్యాయము పంతొమ్మిది వచ్చను అంతటా యోహోవా బయలుదేరాడండి మోసే ఒక దృఢ సంకల్పంతో ఒక గొప్ప విశ్వాసంతో బయలుదేరాడు ఇప్పుడు బయలుదేరినప్పుడు ఏమంటున్నాడు అంతట యోహోవా నీ ప్రాణమును వెదికిన మనుషుల చనిపోయిరి డౌట్ తీరిందే మోసే ఇప్పుడు హ్యాపీగా వెళ్తావా ప్రభు నా మనసులో అదే ఉంది కరెక్ట్గా చెప్పేశావు ఇప్పుడు మాత్రం వెనక ముందు ఆలోచించుకోకుండా నేను సరాసరి పనిలోకి వెళ్ళిపోతానయ్యా ఏమంటున్నాడు మరలా చదువు నా మాట ఎంత చక్కగా ఉందో నా నీ ప్రాణమును వెతికిన మనుషులు అందరూ చనిపోయి కనుక ఐగుప్తునకు తిరిగి వెళ్ళి వెళ్ళుమని మిథ్యానులో మోసేతో చెప్పగా మోసే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తునకు బయలు వెళ్ళను బయలు తిరిగి బయలు వెళ్ళాడు ఎప్పుడు బయలుదేరుతున్నాడు అంత సంకల్పం తెలుసుకున్న తర్వాత బయలుదేరుతున్నాడా తెలుసుకోకుండా బయలుదేరుతున్నాడా తెలుసుకున్న తర్వాత బయలుదేరుతున్నాడు అని తెలుసుకున్న తర్వాత బయలుదేరుతున్నాడు ఎప్పుడు నియమించాడు ఇతన్ని ఎప్పుడు నియమించాడు రక్షకుడుగా దేవుడు విమోచకుడుగా రక్షకుడుగా దేవుడు మోషేను ఎప్పుడు నియమించాడు ఎనభై సంవత్సరాల ఆ ప్రాయంలో ఎనభై సంవత్సరాల ఆప్రాయంలో ప్రాయంలో పొదలోని అలా మండుచున్నటువంటి ఆ రోజున ఒక దేవదూత ద్వారా ఇతనిని నియమించాడు అపోస్తుల కార్యములలోని ఇంకా చక్కని మాట ఉంటుంది చూడండి అపోస్తుల కార్యాలు ముగించేసుకుందాం అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయం అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయం ఏడో అధ్యాయం ముప్పై ఐదో వచనం చూడండి ప్రియమైన వాళ్ళు ముప్పై ఐదో వచనం అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఐదు చదువుదాం అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడు ఎవడు అని అన్నారా లేదు ఇంతకుముందు ఎవరన్నారు తన సహోదరులు అన్నారు అలా అన్నటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి దేవుడు ఏం చేస్తున్నాడంట అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోసేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవదూత ద్వారానా దేవదోత రాకమునుప దేవదోత ప్రత్యక్షమైనప్పుడు దేవదోత ద్వారా దేవుడు అతనిని అధికారిగాను ఇజ్రాయేలీలకు విమోచకునిగాను నియమించి పంపాను ఇప్పుడు నువ్వు వెళ్ళు ఇప్పుడు నువ్వు రక్షకుడి వాళ్ళకి నువ్వు ఇప్పుడు వాళ్ళకి విమోచన కర్తవు అని దేవుడు చెప్పాడా లేదా ఇప్పుడు ఒక మంచి సంకల్పంతో బయలుదేరాడండి సంకల్పంతో బయలుదేరాడు ఆ దేశంలోకి అడుగు పెట్టే సమయానికి ఆ దేశంలో అడుగు పెడుతున్నాడు ఏ దేశంలో ఐగుప్తు దేశంలో ఏ దేశంలో నుంచి అయితే పారిపోయాడో ఆ దేశంలోకి అడుగు పెడుతూ ఉన్నాడు అడుగు పెట్టేటటువంటి ఆ పరిస్థితి వచ్చేసరికేనే అక్కడ ఇద్దరున్నారు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఒకరు తల్లి మరొకరు పెంచిన తల్లి ఒకరు తల్లి మరొకరు పెంచిన తల్లి ఈ ఇద్దరిలో ఎవరు ధనవంతులు పెంచిన తల్లి రాజుగారి కుమార్తె కన్న తల్లి కన్న తల్లి ఆ దేశంలోని శిక్షను అనుభవిస్తున్న బానిస మరలా పెంచిన తల్లి రాజుగారి కుమార్తె కన్న తల్లి ఆ దేశంలో ఉన్నటువంటి బానిస ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఇస్తుంటుంది పెంచిన తల్లికి ఇప్పుడు మోస ఎక్కడికి వెళ్ళాలి సరాసరి సరాసరి మనం అయితే ఎక్కడికి వెళ్ళిపోతాం సరాసరి పెంచిన తల్లి దగ్గరికి వెళ్ళి మమ్మీ హవార్యూ ఎలా ఉన్నావో ఎన్ని రోజులు అయిపోయింది నేను చూసి అని అంటామండి అసలు అక్కడికి వెళ్ళినటువంటి ఆలోచనలో ఇటు కన్న తల్లి గుర్చి కానీ అటు పెంచిన తల్లి గుర్చి కానీ మనసులో లేదండి ఇతనికి ఇతని మనసు నిండా కనపడుతున్నటువంటి ఒకే ఒక మహానుభావుడు మహాసాత్వికుడైన యశో క్రీస్తు ఆ పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడిని అలా చూస్తూ ఉన్నాడు అలా వెళ్ళిపోతూనే ఉన్నాడండి తన మనసు నిండా కూడా ఏసుక్రీస్తు యొక్క క్రియలు యేసుక్రీస్తు యొక్క ఆలోచనలు యేసుక్రీస్తు చేసే మహా అద్భుత కార్యాలు అతను ఎంత సాత్వికం కలిగిన వాడు ఎంత దీనమైనటువంటి స్థితికి తన జీవితం ఎలా అప్పగింపబడుతుందో సమస్తము నిండి అలాంటి దృఢ సంకల్పంతో అక్కడికి వెళ్ళారు ఇద్దరు చూశారు ఇప్పుడు ఇద్దరు చూసిన తరువాత పెంచిన తల్లికి కూడా ప్రేమ ఎక్కువనే ఉంటుందండి అలానే ఆమెకు ప్రేమ లేదు అని అనొద్దు ఆమెకు ప్రేమ ఉంటుంది కన్న తల్లికి ప్రేమ ఉంటుంది పెంచిన తల్లి వచ్చి వెంటనే మోసేని కవులించుకొని నాయన మోసే నిన్ను నీ కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్నా ఆయన ఎన్ని రోజులైంది నా ఆయన నిన్ను చూసి నాకున్నటువంటి ఒక్కడ నువ్వే గాన ఆయన నువ్వు వెళ్ళిపోయావా నా తండ్రి చనిపోయాడు ఈ ప్రజలను పరిపాలించే నా తండ్రి మరణించాడు నువ్వు రానే వచ్చావా నా తండ్రి నాకు చాలా సంతోషం నాకు సంతోషం ఇప్పుడు నువ్వు గనక ఒక్కసారి నన్ను అమ్మ అని పిలిచి ఈ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం పొందునైనా అని ఏమని పిలవాలంటమ్మా ఒక్కసారి నన్ను అమ్మ అని పిలిచి ఈ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం పొందునైనా రాజుగారి కుమార్తెగా నేను ఆజ్నేస్తున్నాను నువ్వు మహారాజుగా ఈ ఐగుప్తు సామ్రాజ్యానికి నువ్వు మొకటం లేని మహారాజుగా నువ్వు పీఠం ఎక్కే భాగ్యం నీకు వస్తుంది ఒక్కసారి పిలువు నానా నన్ను అమ్మ అని పిలువు ఈ ఆఫర్ మనకు వచ్చిందనుకోండి ఏమంటాం ఏమంటావు మనం అమ్మా ఏంటమ్మా నువ్వు నన్ను అన్నిసార్లు బతికిలాడాలమ్మా నీ మనసు ఏంటో నాకు తెలియదా మమ్మీ 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 గారు ఎలా ఉన్నావు మమ్మీ ఆమె కాళ్ళు ఇడిసిపెట్టాం మనం విడిచిపెడతామా ఇప్పుడు బాగా ఆలోచించండి దేవుని పనిలో రాగానే ఒక భయంకరమైన శోధన దేవుని పనిలో అడుగు పెట్టిన ఒక భయంకరమైన శోధన ఏంటో శోధన మోసే దేవుని సంకల్పం తెలుసుకొని వచ్చేసాడు ఇతను ఇజ్రాయేల్ను తీసుకువెళ్ళినా తీసుకువెళ్తాడు అక్కడికి ఈ మోసే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాడు ఇక్కడే తన జీవితం ముగిసిపోవాలి అంటే ఇతనికి ఎలాంటి ఆఫర్ ఇవ్వాలి బంపర్ ఆఫర్ ఇవ్వాలి ఆ బంపర్ ఆఫర్ ఏంటిది రాజుగా పట్టాభిషేకం పొందు ఇప్పుడు రాజుగా పట్టాభిషేకం పొందితే మోసేకు సుఖం ఎక్కువ పట్టాభిషేకం పొందకపోతే సుఖం ఎక్కువ పొందితే సుఖం ఎక్కువ పట్టాభిషేకం పొందితే ఇతనికి గౌరవం ఎక్కువ లేకపోతే గౌరవం ఎక్కువ ఉంటుంది బయట ఉంటే పట్టాభిషిక్తుడు అయితే రాజుగా అధికారం పొందితే ఇతనికి గౌరవం ఇతనికి ధనం ఇతనికి అనేక మంది సేవకులు ఇతనికి రాజవస్త్రాలు ఇతనికి రాజా ఏమంటారు రాజమందిరం రాజమందిరంలో పంచపక్ష పరమాణాలు ఇవన్నీ వస్తాయా రావా ఇప్పుడు ఏమనాలి మోసే ప్రభువా ఒక్కసారి ప్లీజ్ నలభై సంవత్సరాలు విద్యలు నేర్చుకున్న యుద్ధం నేను ఎప్పుడూ కూడా ఒక్కరోజు కూడా ఈ సీట్లో కూర్చున్నది లేదు నువ్వు ఆల్రెడీ చెప్పింది నాకు అర్థమైంది ఒక్క నాలుగు సంవత్సరాలు వైదే వేసుకోరాదా ప్లీజ్ ఒక్క నాలుగు సంవత్సరాలు లేదా ఒక రెండు సంవత్సరాలు అట్లీస్ట్ ప్లీజ్ అని అనుకోలేదంటే ఆ సాత్వికుడు అంత గొప్పవాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అయినటువంటి ఆ మహానుభావుడు భూమి మీదకి వచ్చి ఉమ్మి వేయించుకునే స్థితిలో ఆయన వస్తే నేనెక్కి కూర్చోడానికి ఇంకా నా వయసు ఇప్పటికీ ఎనభై సంవత్సరాలు అయిపోయింది ఎనభై సంవత్సరాల ఈ ఈ అల్పకాలం ఇప్పటికే అయిపోయింది అసలు నా జీవితంలో నిజమనేది తెలియటానికి ఎనభై సంవత్సరాల వృధా అయిపోయింది ఎలాంటి సమయంలో ఈ సింహాసనం మీద కూర్చుంటే నా దేవుని సంకల్ప నా దేవుని సంకల్పం ఇక్కడ కూర్చోడానికి కాదు నాకు ఇప్పుడు అర్థమైంది ఆయన ఆ రోజు నన్ను ఎందుకు నన్ను విడిచిపెట్టాడో నాకు ఇప్పుడు అర్థమైంది ఆ రోజు నేను అలా పారిపోతూ ఉంటే నా తండ్రి ఎందుకు అలా చూస్తూ నన్ను విడిచిపెట్టాడో నాకు ఇప్పుడు అర్థమైంది ఆ మహా సంకల్పం ప్రకారం ఏ ఇజ్రాయేలుడు ఈ దేశంలో ఉండకూడదు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి పాపం అనేది పరిపూర్ణమైనటువంటి కన్నాను ఆ పరిసర ప్రాంతాల్లోని పరిశుద్ధతను నింపగలిగినటువంటి ఆ పరిశుద్ధుడు రావాలి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అక్కడికి వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళాలి అంటే ఈ సింహాసనాన్ని నేను త్యాగం చెయ్యాలి ఈ సింహాసనాన్ని నేను త్యాగం చేయాలి ఈ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సమస్త ధనము నా పాదములు చెంతకు వచ్చేసింది ఈ ధనమంతటికి అధిపతిగా నేనుంటానేమో కానీ దేవుని సంకల్పానికి ఈ ధనమే అడ్డుగా ఉంటుంది దేవుని సంకల్పానికి ఈ అధికారమే అడ్డుగా ఉంటుంది అని బాగా ఆలోచించుకున్నాడండి నమ్మాడా నమ్మలేదా నమ్మాడండి ఫిబ్రిలకు రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి దేన్ని బట్టి విశ్వాసం విశ్వాసంలో త్యాగం ఉండాలి ప్రియమైన సహోదరి సహోదరులరా ఏముండాలి విశ్వాసంలో త్యాగం ఉండాలి ప్రభువుని నమ్మామండి బాప్తిసం మునిగి బాప్తిసంలో నెలల్లో మునిగామండి బయటకు వచ్చామండి ఒళ్ళు తుడుచుకున్నామండి శుభ్రమైపోయింది అని అనుకుంటే ఏమీ లేదు ముంచడానికి ఎవరైనా ముంచుతారేమో మునిగిన వాడికి అర్థం ఒకటి అర్థం కావాలి దేవుని కోసం బ్రతకాలన్న తప్పన్న దేవుని కోసం దేవుని నమ్మాలి నమ్మాలి దేవుని కోసం నీ ప్రాణ త్యాగానికైనా సిద్ధపడాలండి మోసే త్యాగాలుగా సిద్ధపడిపోతున్నాడు ఎప్పుడు ఆ పరిశుద్ధుడైనటువంటి ఆ మహాసాత్వికుడు జీవితాన్ని తెలుసుకున్నటువంటి మోసే బ్రతుకులో ఎలాంటి తగ్గింపు కనపడుతుందో చూడండి ప్రేమైన వాళ్ళు మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎవరి కోసం పోరాడాలనుకుంటున్నాడు ఇతను ఎవరి కోసం కష్టపడాలని అనుకుంటున్నాడు ఇతను నా ప్రభు కోసం నాకు పరలోకం ఇవ్వగలిగిన వాడు నా పరిశుద్ధుడైన యోసుక్రీస్తు నా పరిశుద్ధుడు ఈ లోకానికి రావాలంటే ఆయన కోసం నేను ఈ శ్రమ అనుభవించాలి ఈ ధనాన్ని నేను నేను నమ్మకూడదు ఈ ధనాన్ని నేను ఎప్పటికీ కూడా దీని ఎందు నమ్మిక ఉంచకూడదు దీన్ని ఎప్పటికీ నేను వదులుకోవాలని అనుకుంటున్నాడండి విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడను అని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను అతని దృష్టి ఎక్కడుంది నా ప్రభువులేస్తాడు నాకు పరలోకం ఇస్తాడు నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను అతని గోలంతా అక్కడే ఉంది అందుకోసమే అలాంటి గొప్ప త్యాగాలకు సిద్ధమైపోయాడు ప్రేమైన వారిలో మనం చర్చి కిందకు వస్తున్నామండి రోగాలు పోవాలని రోగాలు పోకపోతే దేవుడా నువ్వు నాకు ఎందుకు అన్యాయం చేస్తాను అని అంటున్నావు మనం రోగాలు పోవాలని వస్తున్నాం ఆస్తుల కోసం వస్తున్నావా నువ్వు ఇంకా ఏదో ఇక్కడ సంపాదించాలని అనుకుంటున్నావా ప్రియమైన దేవుని బిడ్డల ఆలోచించండి ఒక దైవ మోసే సమస్త ధనాన్ని ఆయన పాదముల దగ్గరకు వచ్చేసిందండి ఐగుప్తు ధనం అండి ఏమైనా ఇంతమంది ఉన్నాం మనం మన ధనం అంతా ఇక్కడ వేస్తే ఎంత అవుతుందండి మన దగ్గర దాచుకోకుండా అంత బంగారం వెండి మొత్తం తీసుకో ఒకసారి కుప్పగా వేస్తే ఎంత అవుతుంది చాలా పెద్ద రాశి అయిపోతుందండి మన ఇళ్లల్లోది కూడా తీసుకొచ్చేస్తే చాలా పెద్ద అయిపోతుంది ఈ బెంగళూరులో ఉన్న వాళ్ళందరూ ఒకసోట వేస్తే ఎవరు దాచుకోకుండా అలా పెద్ద బీబీసీ ఛానల్లోనే లైవ్ వచ్చేసింది వామ్మో ఎంత ధనం ఉంది ఇక్కడ అని అనుకుంటారు అదే ఈ దేశంలో ఉన్న ధనం అంతా వేస్తే ఐగుప్తు దేశం ధనానికి అధికారి మోసే అలాంటి గొప్ప ధనాన్ని కూడా పక్కన పెట్టాడంటే పాపకాలం చిన్నది అల్పకాలం ఇది ఈ అల్పకాలంలో సుఖం వద్దు ఈ అల్పకాలంలో ఈ పాప భోగాలు వద్దు నేను అరణ్యానికి వెళతాను అంతపురం నాకు వద్దు అంతఃపురం నాకు వద్దు పంచపక్ష పరమాణాలు నాకు వద్దు ఆకలి దప్పులకైనా సరే నేను అలమటించడానికైనా సిద్ధమే అని అనుకున్నాడండి రాజవస్త్రాలు నాకు వద్దు దేవుడిచ్చినటువంటి ఏ వస్త్రాన్నైనా తీసుకొని అడవిలోకి వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు ప్రియమైన వారులా అలాంటి గొప్ప త్యాగశీలి మోసే బ్రతుకు మన జీవితంలో మనం నేర్చుకోవాలండి మోసే బ్రతుకులో నుంచి ఆలోచించండి ఎందుకోసం మనం నమ్ముకుంటున్నాం ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకోవాలి ప్రియమైన వారు దేవుడు ఏదో ఇస్తాడని దేవుడు ఏదో ఈ సుఖాలు ఇస్తాడని అన్నం పెడతాడని వీటి కోసమేనా అలా పెడతాడు నువ్వు దాన్ని పెట్టడానికి నీకు డౌట్ ఎందుకు అవి పెడితేనే దేవుడా ఇస్తేనే దేవుడా వీటి కోసమేనా మనం బ్రతికేది ఈరోజు ఎంతోమంది దైవజనులు అనుకున్న వారు కూడా ధనం యొక్క వ్యామోహంలో పడిపోయి ధన ముసుగులో పడిపోయి పరలోకంలో దేవునికి అన్యాయం చేస్తున్నారు ప్రియమైన వార్లా మోస ఎందుకు అంత త్యాగం చేయాలి చెప్పండి మోస ఎందుకు అంత త్యాగం చేయాలి తన బ్రతుకులు అర్థమైంది కాబట్టి మనకు అర్థమైతే మన జీవితంలో కూడా ఎలాంటి త్యాగాలు వస్తాయి మన జీవితంలో కూడా ఎలాంటి త్యాగాలు వస్తాయి అల్పకాలం ఇక్కడ ఉంటానమ్మా ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదమ్మా దయచేసి సారీ మమ్మీ నువ్వు నన్ను పెంచావు నా కోసం సమస్తం త్యాగం చేశావు నేను ఒప్పుకుంటున్నాను గ్యారంటీగా కానీ నీకంటే నా కోసం ప్రాణం పెట్టేటటువంటి రక్షకుడే నాకు ముఖ్యం ఆయన ఎక్కడో ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావా ఆయనని నేను నమ్మాను నమ్మాను కాబట్టి ఈ త్యాగానికి రావాలి ఇక్కడ నలభై సంవత్సరాలు ఇంకెంతకాలం బ్రతుకుతానో తెలియదు ఇప్పటికీ ఎనభై అయిపోయింది ఈ సింహాసనం మీద కూర్చుంటాను చచ్చిపోతాను ఖచ్చితంగా ధనం ఉంది ఉండటానికి కానీ అనుభవించడానికి వయసు లేదే అనుభవించడానికి ఆయుష్ లేదే నా ఆయుష్ ఎంతకాలమో నాకు తెలియదు సారీ మమ్మీ దయచేసి నువ్వేమనుకోవద్దు నువ్వు కూడా నమ్మాల్సినటువంటి మహారక్షకుడు యేసుక్రీస్తు నిశ్చితమైతే అతను నమ్ము నీకు ఇష్టమైతే అతను నమ్ము నేను మాత్రం దయచేసి నన్ను మాత్రం తొందరగా పడి నువ్వు రాజుగా ఉండటానికి ఇష్టపడు నేను ఇష్టం లేదు అని గొప్ప త్యాగంతో అడుగు పెట్టాడంట నింద గొప్ప భాగ్యము అని అన్నాడు ఇంతకు గారు అరణ్యంలో నిందలు పడ్డారా నిజంగా పడలేదా ఎలాంటి నిందలు పడ్డారు మూడో భాగంలో నేర్చుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి మీ యొక్క మహాసంకల్పం తండ్రి ఈ భూమి మీదకు మేము రావటం తండ్రి మీ కుమారుని యొక్క రక్తంలో కడగబడి పరిశుద్ధంగా మా జీవితాలను మార్చుకొని మరి తండ్రి నిర్దోషంగా మీ ఎదుటి నిలబడటానికే తండ్రి మాకు ఈ బ్రతుకునిచ్చారు తండ్రి మీ కుమారుని యొక్క త్యాగాన్ని అర్థం చేసుకున్న మోసే ఒకనాడు తండ్రి తన జీవితంలో ఎలాంటి త్యాగాలకు సిద్ధమయ్యాడు తండ్రి మేము కళ్ళారా చూసాము తండ్రి మేము చెవులారా విన్నాము తండ్రి మనసు నిండా తండ్రి మీ మాటలు మాకు నింపారు తండ్రి మరి మాకోసం కూడా తండ్రి అలాంటి గొప్ప కిరీటం జీవకిరీటాన్ని కోసం సిద్ధం చేస్తున్నారు తండ్రి ఆ జీవకిరీటం పొందటం కోసం మా కళ్ళ ముందు ఉన్నటువంటి అధికారాలు ధనము ఈ లోక సంబంధమైన ఆశలలో మేము మునిగిపోకుండా తండ్రి మా గురి అంతా కూడా తండ్రి ఆ జీవకిరీటం మీదనే మిమ్మల్ని చేరుకునేటటువంటి ఆలోచనలోనే మా బ్రతుకులు ముగిలాగిన తండ్రి మా సహాయాన్ని దయచేయండి మీ బిడ్డలు మీ మాటలు విన్నారు తండ్రి కేవలం విని మరిచిపోయి తమ్మును తాము మోసపుచ్చుకోకుండా తండ్రి వినబడిన ప్రతి మాట మీ మాటని ఎరిగి మీ కోసం నమ్మకంగా బ్రతకగలిగేటటువంటి భాగ్యాన్ని వారికి ఇవ్వమని మీ చిత్తం అయితే మరొకసారి మేము కలుసుకొని మీ అమూల్యమైన సంగతులను తండ్రి ధ్యానించడానికి మీరు మాకు అవకాశం ఇస్తారండి మా ప్రభువు ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువుల వారి అతి శ్రేష్టమైన నామని ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వందనం